हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ నితే కలవబోతున్నాం అది ఎవరు అంటే 2014 బ్యాచ్ సివిల్ ఎస్ఐ టాపర్ అయినటువంటి హరిబాబు నాయుడు గారు గుడ్ మార్నింగ్ సార్ హై గుడ్ మార్నింగ్ సో అయితే ఇగోండి ఈ రోజు ఏంటంటే మనకి ఎస్ఐ జాబ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ టిప్స్ అదే విధంగా తను ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఓకే ఫ్రెండ్స్ అయితే ఎవరైతే మనకి కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళందరి తరపున సార్ కి నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అంటే ఎలా ఎస్ఐ ప్రిపేర్ అయ్యారు మనకి ఎలా ప్రిపేర్ అవడానికి ఆయన మనకి ఇస్తున్నటువంటి సజెషన్స్ ఏంటి అలాంటివన్నీ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సార్ ముందుగా మీరు ఎస్ఐ వరకు మీ ప్రిపరేషన్ జర్నీ ఇవంతా ఎలా జరిగింది సార్ అసలు మీరు ఎస్ఐ కి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు ఏం చదువుకున్నారు ఎలా వచ్చారు సార్ ఈ స్ట్రీమ్లోకి హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు హరిబాబు నాయుడు నేను ఎంసీఏ వరకు చదువుకున్నాను ఫస్ట్ ప్రెసెంట్ ట్రాఫిక్ ఎస్ఐగా జాబ్ చేస్తున్నాను 2012లో ఎగ్జామ్ రాసాం అది కొన్ని స్టేట్ బైక్ ప్రిపరేషన్ వల్ల కొంచెం లేట్ అయింది రిజల్ట్ రావడం లేట్ అయింది 2014లో రిజల్ట్ వచ్చింది నెక్స్ట్ ట్రైనింగ్ అయినప్పుడు 2016 నుండి రెగ్యులర్ గా ఎస్ఐగా జాబ్ చేస్తాను కొన్ని ల్యాండ్ ఆర్డర్ చేస్తూ ప్రెసెంట్ ట్రాఫిక్ లో చేస్తున్నాను ఓకే సార్ మీరు ఎప్పుడైతే ఈ ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యారో అంటే మీరు ప్రిపరేషన్ అనేది మీరు ఎంత కష్టపడ్డారు ఎలా కష్టపడ్డారు అనేది మా వ్యూవర్స్ కోసం చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అప్లై చేసే ముందు మన కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి మన ఒక జాబ్ అప్లై చేస్తామంటే ఆ జాబ్ మనం జాబ్ సాధించాలనే కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఆ జాబ్ సిలబస్ తీసుకోవాలి జాబ్ సిలబస్ తీసుకుని దాని ప్రకారం కొంచెం ఆనెస్ట్ గా చదివినట్లయితే సక్సెస్ అవుతుంది అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ ఎస్ఐ జాబ్ కోసమే ప్రిపేర్ అయ్యారా లేదంటే పారలల్ గా ఇంకేమైనా చదువుతూ ఎస్ఐ జాబ్ రాయడం అనేది జరిగిందా ఫస్ట్ లో స్టార్టింగ్ అయితే నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ ఉండేటప్పుడు నోటిఫికేషన్ పెట్టింది ఆ టైంలో ఫైనల్ ఇయర్ లోనే గవర్నమెంట్ జాబ్స్ ఏదో ఒకటి సెటిల్ అవుదాం అనుకున్నాం ఫస్ట్ లో స్టార్టింగ్ లో అంత ఐడియా ఉండేది కాదు అప్పుడులో అయితే దానికోసం అదే టైంలో ఇది ఎస్ఐ నోటిఫికేషన్ పడడం వల్ల అప్లై చేసాం అది ఫస్ట్ స్టార్టింగ్ అయ్యాం ఆ నెక్స్ట్ కొంచెం ఈ గవర్నమెంట్ జాబ్స్ ఇది ఫస్ట్ అయిపోయింది ఇదే ఫస్ట్ ఎగ్జామ్ రాసా తర్వాత కూడా వేరే ఏదైనా గ్రూప్స్ ఏమైనా ప్రిపేర్ అవుదాం అనుకున్నాం అయ్యాం కాకపోతే కొన్ని సక్సెస్ కాలేదు మధ్యలో ఈ జాబ్ వల్ల అయిపోయినాం అంటే మీరు డైరెక్ట్ గా ఎస్ఐ జాబ్ చేశారు సార్ ఇంతకు ముందు ఇంకేమైనా ఏమైనా పోస్ట్ ఏమైనా రావడం జరిగిందో మీకు నాకు ఆల్రెడీ 2012లో ఈ ఎగ్జామ్ అయితే రాసాము ఆ తర్వాత నాకు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ లో కానిస్టేబుల్ ఒకటి వచ్చింది నెక్స్ట్ విఆర్ఓ కూడా అదే టైంలో ఈ మధ్యలో వచ్చింది ఫస్ట్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కి వెళ్ళాను ట్రైనింగ్ లో ఉంటుండగానే నాకు మళ్ళీ విఆర్ఓ నోటిఫికేషన్ పెడితే విఆర్ఓ కూడా వచ్చింది అది చేస్తా అది 6 మంత్స్ చేశాను మళ్ళీ నెక్స్ట్ 2014 లో ఈ ఎస్ఐ రిజల్ట్ వచ్చింది అప్పుడు దీనికి వచ్చేసాను సార్ అప్పుడు మీరు 2012 బ్యాచ్ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు నెగిటివ్ కూడా ఉండడం జరిగింది కదా సో నెగిటివ్ తర్వాత మీకు పేపర్ కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రీవియస్ పేపర్స్ తో కంపేర్ చేస్తే టఫ్ గా వచ్చిందని చెప్పారు మీరు ఇంతకు ముందు సో అంత టఫ్నెస్ కాంపిటీషన్ కూడా మీరు ఎలా గెయిన్ చేయగలిగారు అప్పుడు మాకు హాఫ్ మార్క్ అంటే 0.5 ఉండేది నార్మల్ సెంట్రల్ ఇవన్నీ చూస్తున్న 0.4 ఉంటాయి యాక్చువల్ మాకు 0.5 ఉంటే 1 మార్క్ మిస్టేక్ చేస్తే హాఫ్ మార్క్ కట్ అవుతుంది అన్నమాట అయితే ఆ టైంలో మన ఎగ్జాక్ట్ గా ఆన్సర్ ఉంటేనే మనం చేసేది లేకపోతే అది ఆన్సర్ చేయకుండా వదిలేయాలి అలా చేయతే కొంచెం సక్సెస్ అయ్యేది అయితే ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్ కి ఇప్పటికి ఏంటంటే అప్పుడు మీరు డైరెక్ట్ గా మీకు ఈవెంట్స్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఒకటే రిటన్ టెస్ట్ అనేది ఉండేది సో ఇప్పటికి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది సార్ సో ఇప్పుడు వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్పేసి మీరు సజెషన్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళకి ప్రిలిమ్స్ మెయిన్స్ డివైడ్ చేయకుండా ఓన్లీ మెయిన్స్ అనుకునే ఫస్ట్ నుండి చదువుకోవాలి మెయిన్స్ అనుకుంటూ నెక్స్ట్ ఈ ఫిజికల్ ఏముందో దానికి కూడా రెండు ఈక్వల్ గా చేసుకుంటే ప్రిలిమినరీకి అటెండ్ అవ్వాలి అలా అయితే మెయిన్స్ సపోర్ట్ చెప్తారు ప్రిలిమినరీ నుంచి అదే ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా ఒకటే ఎగ్జామ్ అనేటట్టుగా
ప్రిపేర్ అవ్వాలి, ముందు నుంచి ప్రిపేర్ అవ్వమని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇప్పుడు చాలా మంది ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే మనం జాబ్ రావాలి అంటే కోచింగ్ కి వెళ్ళాలి, సో కోచింగ్ వెళ్ళకపోతే జాబ్ రాదు అనేది వాళ్ళు ఎవరైతే చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరేం సమాధానం చెప్తారు? కోచింగ్ అయితే నాట్ నెసెసరీ, నేనైతే కోచింగ్ తీసుకోలేదు. మనం సిన్సియర్ గా మన బుక్స్ ఏమి ఉన్నా సిలబస్ ఫస్ట్ తీసుకోవాలి, సిలబస్ ప్రకారం మన ఫాలో అయితే కోచింగ్ అయితే అవసరం లేదు. మన దేని బట్టి ఉంటుంది, సపోజ్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం మ్యాథ్స్ అయితే వాళ్ళు కొంచెం ఉండొచ్చు. వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, 6th, 7th, 8th, ఆ స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటే అకాడమిక్ బుక్స్ కూడా 6th to 10th వరకు అది చదువుకుంటే ఈజీగా చేయొచ్చు. కోచింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఉంటే బెటర్, లేని బాగా అవసరం లేదు అంతగా. అంటే పర్సన్ బట్టి అంటే ఎవరికైతే అవసరం అంటే కోచింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే సార్, ఇప్పుడు లాక్డౌన్ లో మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇవైతే ఎవరికి అవైలబుల్ గా లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే మాకు కోచింగ్ సెంటర్ లేదు కదా, నేను ఎలా చదువుతాను ఏంటి అని చెప్పేసి రకరకాల ఆలోచనలో ఉండిపోయి కంప్లీట్ గా చదవడం అయితే మానేసేవారు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అడగడం అయితే జరుగుతుంది సార్. ప్రత్యేకించి కోచింగ్ లేకపోయినా అవసరం అంత నాట్ నెసెసరీ, మనం ఆనెస్ట్ గా చదువుకుంటూ అయితే మార్క్స్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటికి అటెండ్ అవ్వాలి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆన్లైన్ అంతా ఆన్లైన్ రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి అవి అటెండ్ అవ్వాలి ప్రెసెంట్ సిచ్యువేషన్ కి. రైట్ సార్. తర్వాత మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సార్, అర్థమెటిక్ రీజనింగ్ కి మీరు ఎలా చదివారు? సో మీరు చదివిన దాంతో పాటుగా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి ఎలా చదవమని చెప్తారు, అంటే స్పెషల్ గా అర్థమెటిక్ రీజనింగ్ కి వచ్చేసరికి? అర్థమెటిక్ రీజనింగ్ అంటే 2 types ఉంటారు, ఇందులో మ్యాథ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, ఆర్ట్స్ సబ్జెక్ట్ నుండి కొంచెం అంతగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. వచ్చే వాళ్ళకైతే నో ప్రాబ్లం, ఆల్రెడీ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటది కదా, ఆర్ఎస్ అగర్వాల్ ఉంటది కదా అర్థమెటిక్ రీజనింగ్, అది ప్రిపేర్ అయిపోతే నీట్ గా మార్క్స్ టెస్ట్స్ అలాంటివి బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. అదే నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే అందులో 50% ఏదైనా ఎగ్జామ్ పేపర్ అంటే 50% నార్మల్ ఉంటాయి, సిలబస్ లో ఉంటాయి, నార్మల్ ఈజీ పేపర్లు ఉంటాయి, కొన్ని రీజనింగ్ అని ఉంటాయి, అలాంటి ఆ సబ్జెక్ట్ ఈజీ చేసుకుంటే 50% మార్క్స్ ఈజీ చేయొచ్చు, మిగతా రిమైనింగ్ ఏమో జనరల్ స్టడీస్ కవర్ చేసుకోవచ్చు. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైమరీగా జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని ఇందులో ఈజీ సబ్జెక్ట్ మరీ ఎక్కువ పెట్టుకున్నా సరే వాళ్ళకి కొంచెం అందరికి ఈక్వల్ గానే ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని ఇద్దరికి ఈక్వల్ రీజనింగ్. మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు సార్ అప్పుడు, మీరు చదివేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేశారు? అథమెటిక్ రీజనింగ్ కి అయితే ఆర్ఎస్ అగర్వాల్ తీసుకునే వాళ్ళం, నెక్స్ట్ బిట్ పేపర్ బాగా ఎక్కువ చేసేవాళ్ళం, ఏదో ఇన్స్టిట్యూట్ కి తీసుకునేవాళ్ళం, అక్కడ ఎగ్జామ్స్ రాయడం, డైలీ పక్క 2 exams అయితే రాసుకునేవాడిని, డైలీ 2 exams, 2 exams పేపర్ తెచ్చుకోవడం రాసుకోవడం, ఎగ్జామ్స్ అయితే రాసుకునేవాడిని. ఓకే సార్. అదేవిధంగా చాలా మంది మ్యాథ్స్ స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చాలా మంది జనరల్ స్టడీస్ చదవడం గురించి చాలా వర్రీ అవుతూ ఉంటారు, అంటే జనరల్ స్టడీస్ హిస్టరీ ఎకానమీ పాలిటీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఎక్కువ సిలబస్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవుతాం ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ అయినా సిలబస్ చూడాలి, సిలబస్ లో చూసి తర్వాత అందులో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలైతే కొంచెం అర్థమవుతుంది. సిలబస్ లో ఏముంటది, ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీలో పాత పేపర్లు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి, పాత పేపర్లు చూస్తూ సిలబస్ లో ఇచ్చేస్తాడు మార్క్స్ దీంట్లో చిన్న వస్తాయి ఉంటది, దాని కోసం హిస్టరీ తీసుకుని సపోజ్ మోడర్న్ ఇండియా ఎక్కువ వస్తుంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కంప్లీట్ చేయాలి మొత్తం, మోడర్న్ ఇండియా మొత్తం అంటే అందులో ఏ ఒక్క బిట్ కూడా వదలకూడదు. నెక్స్ట్ ఆన్సియంట్ ఇండియా ఉంటది, చాలా కొంచెం టఫ్ ఉంటది, కొంచెం మార్క్స్ కూడా చాలా తక్కువ వస్తుంటాయి, అలాంటి వీటిని కూడా చదవాలి. ఇది ఫస్ట్ అయిపోయిన తర్వాత అలా ప్రిపరేషన్ ప్రిఫరెన్స్ అనేది కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి. సేమ్ నెక్స్ట్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ సోటిగా 6 months బిలో ఉంటారు, బిలో అందులో ఇంపార్టెంట్ ఏమున్నా గ్యారెంటీ పక్కా ఇస్తాడు కాబట్టి ఈ జనరల్ స్టడీస్ కూడా ఆ కరెంట్ ఈవెంట్స్ చదువుకుంటూ వాటిని కనెక్ట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం ఈజీగా కొంచెం అందులో హ్యాపీగా హాఫ్ ఆఫ్ మార్క్స్ అందులో వచ్చేస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి. అది కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కోసం మీరు ఏంటి న్యూస్ పేపర్స్ అలాంటివి ఏమైనా ఫాలో అయ్యేవారా, లేదంటే ఏమైనా బుక్లెట్స్ మంత్లీ మ్యాగజైన్స్ అలాంటివి ఏమైనా నేనైతే మ్యాగజైన్స్ చదివేవాడిని కంటిన్యూగా, మ్యాగజైన్స్ వివేక్ అని ఒకటి ఉంటది, వివేక్ ఒకటి ఫ్రీ .com వస్తుంది, ఆ మ్యాగజైన్స్ కంటిన్యూగా మంత్లీ వైజ్ అలాగా 6 months వరకు అలాగే చదువుకునేవాడిని. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నా మంచి
తర్వాత వీటన్నిటికంటే ముందు ప్రైమరీగా ఇవన్నీ రాయాలి అంటే మనకి లాంగ్వేజెస్ ఇంగ్లీష్ పేపర్ వన్ పేపర్ టూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ ఉన్నాయి కదా సార్ సో ఇవి ఎలా ప్రిపేర్ అయ్యేవారు మీరు ఇంగ్లీష్ తెలుగు రెండు తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అయితే రాయగలరు ప్రాబ్లం లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మళ్ళీ తెలుగు రాయడానికి ఇబ్బంది పడతారు కొంచెం మస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొంచెం కష్టంగా ఫీల్ అవుతుంట తెలుగు లాంగ్వేజ్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళు కూడా అంత ఈజీగా అయితే తీసుకోవద్దు ఎందుకంటే అందులో ఇవి క్వాలిఫై అయిపోయి లాంగ్వేజ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాటికి కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ కొన్ని అసేస్ గానీ అందులో కూడా కొంచెం నార్మల్ ఉంటాయి లెటర్స్ రాయడం గానీ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అయితే కొంచెం నేర్చుకోవాలి అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ లాంగ్వేజ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే ఎగ్జామ్ కి రేపు ఎగ్జామ్ అనగానే ముందు రోజు చదవడం ఇలా అయితే చేస్తూ ఉంటారు అన్నమాట సో వాళ్ళ కోసమే ప్రత్యేకించి నేను ఈ లాంగ్వేజెస్ గురించి అయితే అడగడం జరుగుతుంది మీరు అంటే మీరు ఎగ్జామ్ దగ్గరలోనే చదివారా లేదంటే ముందు నుంచి ఏమైనా వీటికోసం ఆల్రెడీ నాకు ముందే వాళ్ళకి నాకు చెప్పేవారు కొంతమంది లాంగ్వేజ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి దాని కూడా నేను కూడా ఇది ఇంగ్లీష్ కూడా కొంచెం సీరియస్ గా తీసుకుని ముందు నుండి కూడా జస్ట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఎలా అంటే సమ్ నాలెడ్జ్ ఎలా వస్తే ఏం రాయాలి అలా ఈ క్వశ్చన్ వస్తే ఎలా రాయాలి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఓకే సార్ తర్వాత వీటన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈవెంట్స్ సార్ ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎలా ఎలా ప్రిపేర్ అయ్యేవారు ఈవెంట్స్ కోసం మీరు డైలీ అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారా లేదంటే నోటిఫికేషన్ రాక ముందుగానే అంటే మనకు ఒక రూమర్ అయితే ఉంటుంది కదా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయడం లేదంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఈవెంట్స్ కోసం స్పెషల్ గా అంటే నేనైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేనైతే ప్రిపేర్ అయ్యాను కాకపోతే కొంచెం అవి కూడా కొంచెం బాడీ దీని బట్టి ఉంటారు కదా ఈవెంట్స్ అంటే పర్వాలేదు కాబట్టి చేసుకోవడం బెటర్ ముందు నుండి చేసుకోవడం బెటర్ ఇంకోటి ఏంటంటే ఈవెంట్స్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ముందు నుండి చేసుకుంటే అవి ఉపయోగపడతాయి ఏఆర్ఐ కానీ ఏపీఎస్పీ కానీ ఉపయోగపడతాయి సివిల్ మీరంటే సివిల్ కాబట్టి మీరు రిటన్ టెస్ట్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు దాన్ని బట్టి మీరు సివిల్ జాబ్ చేస్తున్నారు ఈ రోజు ఓకే సార్ నెక్స్ట్ చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే అసలు నేను ఎస్ఏ జాబ్ ప్రిపేర్ అవ్వగలనా అంటే అప్లికేషన్ కూడా పెట్టరు నోటిఫికేషన్ వస్తుంది అనగానే ఎవరైనా చదవమని రాయమని చెప్పగానే నేను అసలు ఎస్ఏ జాబ్ ప్రిపేర్ అవ్వగలనా నేను అంత టార్గెట్ నాకు అవసరమా ఇలా అంటే ఏంటి ఎవరు దీన్ని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం ఎలా చెప్తుంటారు వాళ్ళని ఎలా సజెస్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రిపరేషన్ అయితే చేయాలి ఇది ఎస్ఐ రాకపోతే వేరే కానిస్టేబుల్ వస్తుంది లేకపోతే వీఆర్ గ్రూప్ వన్ గ్రూప్ ఏదైనా ప్రిపరేషన్ ఒకటి ఉంటే నెక్స్ట్ ఏదైనా సక్సెస్ అవ్వచ్చు చదవలేకపోతే ఇంకా ఏది రాదు ఇంకా లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి ప్రిపేర్ టార్గెట్ మనం కొంచెం సార్ అదే విధంగా ఇంకా ఈ కేటగిరీ కాకుండా ఇంకొక కేటగిరీ పీపుల్ ఉంటారు సార్ అదేంటి అంటే ఒక నేను సీరియస్ ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అవుతానని చెప్పేసి ఒక 1 వీక్ 10 డేస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్ 3 మంత్స్ లేదంటే ఒక నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసి అది రాగానే డిసప్పాయింట్ అయిపోయింది మరి ఇంకా డిస్కంటిన్యూ చేసేస్తారు ప్రిపరేషన్ అని చెప్పేసి అంటే మరి నాకు రాదేమో నేను ఇంకేం చదువుతానని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు కంటిన్యూటీ చేయమంటారా అవసరం లేదు మీకు నేను చెప్పేసి ఏమైనా చెప్తారా ఏంటి అదే కంటిన్యూ అయితే చెయ్యాలి కొంతమంది మాకు మా ఊరు కోటేశ్వరరావు అబ్బాయి అయితే ఉన్నాడు ఆయన 10 ఇయర్స్ కంటిన్యూ చదివాడు ప్రజెంట్ డిఎల్ గా చేస్తున్నాడు డిగ్రీ లెక్చరర్ 10 ఇయర్స్ చదివాడు 10 ఇయర్స్ డిగ్రీ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ అంటే మంచి శాలరీ ఉంటుంది జాబ్ అంటే ఆయన వదిలేదు చాలా ఫెయిల్ అయ్యాడు ఆయన డిఎస్ఏ చాలా సార్లు రాశాడు వేరే జాబ్స్ రాశాడు రాలేదు ఆయన ప్రెసెంట్ డిఎల్ వచ్చింది డిగ్రీ లెక్చరర్ గా చేస్తున్నాడు చూసారు కదా సో ఈ విధంగా ఏంటి అంటే మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి ఏదో ఒక ఎగ్జామ్ రాశాను రిజల్ట్ బాగా రాలేదు ఇక డిసప్పాయింట్ అయిపోయి వదిలేకుండా మనం ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాలి సార్ ఇదే కాకుండా ఇంకోటి ఏంటి అంటే మీరు మీ ఎగ్జామ్ కోసం మీ ఎస్ఐ జాబ్ ఏదైతే మీరు టార్గెట్ గా పెట్టుకుని చదువుకున్నారో దానికోసం మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవారు మీ స్టడీ ప్లాన్ అంతా ఎలా వేసుకున్నారు మీరు మాకు అక్కడ షార్ట్ టైం ఉండేది షార్ట్ టైం లోనే మేము చదువుకున్నాం ఆ టైం ఇప్పుడు అంత లాంగ్ టైం కాదు వచ్చి నాకు ఎంసీఏ ఫైనల్ ఇయర్ ఉండగానే నోటిఫికేషన్ పడింది ఆ టైంలో వచ్చింది కాబట్టి నాకు షార్ట్ టైం ఉంది ఆ టైంలోనే
ఫోర్ ఫైవ్ మంత్స్ అనుకుంటా ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్. ఎన్ని గంటలు చదివారు సార్? ఒక 12 hours అయితే చదివాడు నేను. 12 hours లో అందరం ఇంకా ఎగ్జామ్స్ చదువుకున్నాను. అంటే మీరు చిన్నప్పటి నుంచి తెలివైన వాళ్ళు అవడం వల్ల అంత చదివారా, లేదంటే చిన్నప్పటి నుంచి మీరు అంటే బాగా చదువుతుండేవారా చిన్నప్పటి నుంచి? లేదు, నేను నార్మల్ స్టూడెంట్. నార్మల్ స్టూడెంట్ అయినప్పటికీ నేను కష్టపడి సంపాదించాను. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఏంటంటే ఒక నార్మల్ స్టూడెంట్ కూడా ఒక ఎస్ఐ వరకు, ఎస్ఐ మధ్యలో ఒక విఆర్ఓ పోస్ట్, ఒక కానిస్టేబుల్, ఇవన్నీ సంపాదించుకుని ఒక ఎస్ఐ జాబ్ వరకు ఈ రోజు సార్ వచ్చారు అంటే కేవలం అంటే ఏంటంటే మన పాస్ట్ ని మనం లీక్ చేసుకుంటూ మనం అయితే ప్రజెంట్ చదవకూడదు. సో నేనేం చెప్పేది సార్ తో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, సో మన పాస్ట్ గురించి పక్కన పెట్టేసేయండి. సో ఇంతవరకు మనం ఎలా చదివామనేది కాదు, ఇక ముందు మనం ఎలా చదువుతామని చెప్పేసి మనం అయితే దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయాలి. సో మీరు అందరూ కూడా ఈ లాక్డౌన్ లో ప్రతి ఒక్కరూ కూడా, సో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ లేవు అని చెప్పేసి మీరు చదవడం మానేయకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసి నోటిఫికేషన్ రాగానే మీరైతే రెడీగా ఉంటారని చెప్పేసి అయితే మేము ఆశిస్తున్నాం. సార్ లాస్ట్ గా మీ మాట వ్యూవర్స్ అందరికి మీ మాటగా చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకోండి, అంటే ఫలానా జాబ్ కావాలి దానికి అప్లై చేసుకున్నా అంటే ఇంకా దానికి ఆనెస్ట్ గా అది రావాలనే ఉద్దేశంతోనే చదవండి. కంటిన్యూగా లాక్డౌన్ ఉందని లేదంటే కోచింగ్ లేదని డబ్బులు లేవని అనుకోకుండా మీరు కంటిన్యూగా ఇంట్లో ఉండే చదువుకోవచ్చు. బుక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ బుక్స్ తెచ్చుకోండి, అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ ఉంది, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, వాటిని తరచూ ఫాలో అవుతూ మొబైల్ ఫోన్స్ సోషల్ మీడియా కొంచెం తక్కువ దూరంగా పెట్టుకుంటూ చదువుకోండి. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు చక్కగా ఫాలో అయినట్లయితే మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.